Hi friends, welcome to SK Time News. Friends, ration card donor vala andar ki kuda pandaga maamullu. Kaakapothe manaki avvaledu, maname ivvalani cheptunnaru. Dani sambandhinchina update aithe telusukundam. Video complete ga chudandi. Alage tappakunda oka like aithe cheyandi. Prati roju latest updates telusukodam kosam inka evaraina man channel subscribe chesukopothe subscribe chesukondi. Friends, inga topic loki velipodam late cheyakunda. Andhra Pradesh lo pratyekanga ration vahanalu erpatu chesina vishayam manandarki telisinde. Kaaga prabhutva ration vahanallo sankranti panduga maamullu vasulu cheyadam aithe charchaniyamsanga marindi. పూర్తి వివరాల్లోకి వెళ్తే తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం మండలం వెల్ల గ్రామంలో ప్రభుత్వ రేషన్ వాహనంలో వసూళ్ల పర్వానికి తెరలేపారు. దీనికోసం ప్రత్యేకంగా రేషన్ పంపిణీ వాహనంలో డబ్బా పెట్టి మరీ వసూ మామూళ్ళకి అయితే పాల్పడుతున్నారని చెప్తున్నారు. అది ఎంత అడుగుతున్నారంటే 250 రూపాయల నుంచి 400 రూపాయల వరకు డిమాండ్ చేస్తున్నట్లుగా ఆరోపణలు అయితే ఉన్నాయి. పండుగకు మామూలు ఇవ్వడానికి ఇబ్బంది ఏమిటని బెదిరింపులకు దిగుతున్నారని చెప్తున్నారు. మామూళ్ళు ఇవ్వకపోతే పథకాలు ఆపేస్తామని కార్డులు రద్దు చేస్తామని హెచ్చరించినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే స్థానికంగా జనసేన పార్టీకి చెందిన ఓ నేత దృశ్యాలను ఫోటోలను వీడియోలు వైరల్ చేశారు. సోషల్ మీడియాతో వీడియోలు ఇప్పుడు రచరచ్చ చేస్తున్నాయి. బీసీ సంక్షేమ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాసరావు వేణుగోపాల కృష్ణ నియోజకవర్గం పరిధిలో ఈ ఘటన వెలుగు చూడటం కూడా చర్చగా మారింది. అయితే ఈ వ్యవహారం మంత్రిగా దృష్టికి రావడంతో స్థానిక అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఎండియు శివను తొలగిస్తామంటున్నారు తహసీల్దారులు. మొత్తంగా రేషన్ వాహనం మామూలులో అయితే కనుక వ్యవహారం పెద్ద రచ్చగా మారింది. సో రేషన్ వెహికల్స్ లో అయితే కనుక పండగ మామూలు అయితే వసూలు చేస్తున్నారు. అయితే అన్ని చోట్ల కాదు, ఇది తూర్పుగోదావరి జిల్లాలో ఒక చోట. ఇక్కడైతే చూస్తున్నారు కదా మీరు, పండుగ మామూలు అని చెప్పి ప్రత్యేకంగా డబ్బా పెట్టి మరి ఇదైతే చెప్పడం అయితే 200 నుంచి 400 వరకు అడుగుతున్నారని చెప్తున్నారు. మరి ఇది ఎంతవరకు అని నిజమని ఇదైతే చూడాల్సి ఉంది, అంత డిమాండ్ చేయడం అనే విషయం అయితే కనుక. సో మరి మీ ఏరియాలో ఎలా ఎక్కడ ఎవరైనా అడుగుతున్నారా ఏంటనేది అయితే కనుక కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి.